ఉత్తర ప్రదేశ్ లో రైతులపై జరిగిన దాడికి పాల్పడిన నిందితులను వెంటనే శిక్షించాలని హోమ్ మినిస్టర్ ని బర్తరఫ్ చేయాలని చిత్తూరు జిల్లా సిపిఐ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి సాంబశివ తదితరులు పాల్గొని నిరసించారు. ఉత్తర ప్రదేశ్ లోని లక్ష్మీపూర్ కేర జిల్లాలో శాంతియుతంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి సందర్భంగా కేంద్ర సహాయక హోం మంత్రి కాన్వాయ్ ఆర్ నిరసన చేస్తున్నటువంటి రైతాంగంపైన దూసుకుపోవడం జరిగింది. ఈ అమానుష ఘటనలో రైతాంగం కూడా కొంతమంది చనిపోయారు, కొంతమంది షట్కాతులు కూడా కావడం జరిగింది. మరి దీనిపైన ఈ కేంద్ర హోం మంత్రి గాని భారతదేశ ప్రధాని గాని బీజేపీ పాలక వర్గాలు గాని ఎవరూ కూడా నోరు మాత్రం ఇప్పడం లేదు. ఇది దారుణాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎవరైతే కాన్వాయ్ రైతులపైన దూసుకుపోయి రైతులు ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కారణమయ్యారో వారిని వెంటనే మంత్రివర్గం నుండి భద్రత చేయాలని చెప్పి వారిపైన కేసులు నమోదు చేసి రైతు వ్యతిరేక నల్ల మూడు చట్టాలను రద్దు చేయాలని దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున గత 900 రోజుల పైన నిరసన చేయడం జరుగుతోంది. ఈ సమస్యపైన ఉత్తరప్రదేశ్ మంత్రి పర్యటన ఉంది. ఒక అర్జీ ఇవ్వడానికి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి రైతులపైన 3వ తేదీన లక్ష్మీపూర్ కహేరి నియోజకవర్గంలో కేంద్ర హోం సహాయ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన తనయుడు రైతులపైన కారు దూసుకెళ్లి దాదాపు 4-5 మంది చనిపోయి శితగాత్రులు 10-15 మంది ఇప్పటికి కూడా ఆసుపత్రిలో చేరడం జరిగింది. ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతు సమస్యలు పరిష్కారం చేయమంటే లాఠీలతో కొట్టడం, తుపాకీలతో కాల్చడం, కారుతో తక్కిచ్చి చంపేయడం, ఇంకొక ఆయన ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో రైతు సమస్యలు ఎవరైతే అడుగుతున్నారో రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయమని వాళ్ళందరినీ కొట్టి చంపండి, కోర్టులో నేను చూసుకుంటాను అనేటువంటి రౌడీయిజం గూండాయిజం రైతులపైన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలను రైతు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి చట్టాలు రద్దు చేయమంటే చంపడానికి ప్రయత్నం చేసినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ గూండాలపైన